ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. బేబీకి బ్రషింగ్ ఎప్పటి నుంచి ఎలాంటి టూత్ పేస్ట్ తో అండ్ ఎలాంటి బ్రష్ వాడుకోవాలి? అత్యధిక శాతం బేబీస్ లో 4 నెలలు మొదలు 12 నెలలకు మొదటి టూత్ వస్తుంది. బేబీకి మొదటి టూత్ రావడమే బ్రషింగ్ మొదలు పెట్టవచ్చు. ఇది కేవలం వారికి బ్రషింగ్ అలవాటు చేయటం కోసమే అని భావించాలి. ఫ్లోరైడ్ లేని టూత్ పేస్ట్ ని ఎంచుకోవాలి. ఫ్లోరైడ్ అంటే ఏంటి అని చూస్తే దాదాపు మనం రెగ్యులర్ గా వాడే అన్ని టూత్ పేస్ట్లలో ఉండే ఒక మినరల్. ఇది దంతాలను డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. కాకపోతే పాల దంతాలు అంటే మిల్క్ టీత్ కోసం ఇది అవసరం లేదు. దానికి తోడు ఫ్లోరైడ్ కనుక మింగేస్తే అది పొట్ట సమస్యలను కలుగు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్లోరైడ్ లేని టూత్ పేస్ట్ ని 2 ఏళ్లలోపు బేబీస్ కి అడ్వైజ్ చేస్తారు. కేవలం 1 బియ్యపు గింజ కంటే తక్కువ పరిమాణంలో మాత్రమే పేస్ట్ వాడుకోవాలి. 2 ఏళ్ల నుంచి 1 బఠానీ గింజ పరిమాణం చాలు. 1-2 టీత్ వచ్చిన బేబీస్ కి 1 రవ్వ పేస్ట్తో తడిబట్టను వేలికి చుట్టి లేదా ఫింగర్ బ్రష్ తో 1 నిమిషం పాటు నెమ్మదిగా మసాజ్ చేస్తున్నట్టు బ్రష్ చేయాలి. రాత్రి పడుకునే ముందు చేస్తే మంచిది. బ్రష్ చేసేటప్పుడు నెమ్మదిగా నోట్లో పేస్ట్ తాలూకు మిగులు లేకుండా శుభ్రం చేయాలి. తీసుకునే ఆహారం అది పాలు కావచ్చు లేదా ఘనాహారం కావచ్చు, వీటి తాలూకు పార్టికల్స్ పళ్ళ మీద పళ్ళ చుట్టూ ఉండిపోతే బ్యాక్టీరియా డెవలప్ అయ్యి పళ్ళు పాడయ్యే అవకాశం ఉంది. 1-2 టీతే కదా అని నిర్లక్ష్యం చేయకండి. అశ్రద్ధ అస్సలు వద్దు. మామాఎర్త్, చీకు, కాల్గేట్ బ్రాండ్స్లో బేబీ టూత్ పేస్ట్ దొరుకుతున్నాయి. చీకు, బేబీ హగ్, డేటో షైన్ అనే బ్రాండ్స్లో సిలికాన్ ఫింగర్ బ్రష్లు ఉన్నాయి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.